వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎస్ని వంశిక కుకింగ్ అండ్ టిప్స్. నేను ప్రతిరోజు లాగానే ఈరోజు సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ది బెస్ట్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసాను. ఫస్ట్ టిప్ వచ్చేసేసి మనం గ్యాస్ క్లీన్ చేసుకునేటప్పుడు బర్నర్స్ పైన ఇలా ఏం పెట్టుకున్నా డైరెక్ట్గా వాటర్తో నీట్గా క్లీన్ చేసామో అనుకోండి, బర్నర్స్ లోపలికి వాటర్ వెళ్ళిపోతుంటే మన గ్యాస్ అనేది త్వరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి బౌల్స్ పెట్టేసి ఆ తర్వాత మనం నీట్గా క్లీన్ చేసామో అనుకోండి, బర్నర్స్ లోపల ఒక్క చుక్క కూడా వాటర్ వెళ్ళనే వెళ్ళదు. బర్నర్స్ లోపల వాటర్ వెళ్ళినాయి అనుకోండి మన గ్యాస్ స్టవ్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా గిన్నెలు పెట్టుకొని క్లీన్ చేసుకున్నారనుకోండి బర్నర్స్లో వాటర్ వెళ్ళదు, అలానే మన గ్యాస్ కూడా ఎక్కువ రోజులు అయితే వస్తుంది గ్యాస్ స్టవ్ అనేది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మన డ్రెస్సులు కొన్నప్పుడు ఇలాంటి అట్టపెట్టెలు బాక్స్లో వస్తూనే ఉంటుంది. ఈ బాక్స్లో అనవసరం అని చెప్పి పడేయకుండా వాటిలో ఇలాగ పోపు దినుసులు అలాగే ఆవాలు పెట్టుకోవచ్చు అండి. మన గ్యాస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనిలో ఏదైనా చిన్న చిన్న ఆయిల్ మరకలు పండి అనుకోండి తీసి పడేయచ్చు, మళ్ళీ మనం కొత్త బాక్స్ వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని, నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లోకి బల్లులు ఉన్నాయి అనుకోండి, ఈవెన్ మనం వెళ్ళడానికి కూడా ఇష్టపడడం, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మీ బల్లులు బయట అనేది లేకుండా ఉంటుంది. వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని ఇలా పీల్ తీసేసిన తర్వాత ఇలా గ్రైండ్ చేసేస్తండి. నేను నాలుగు నాలుగు వెల్లుల్లి రెబ్బను తీసుకున్నానండి. ఇలా నాలుగు వెల్లుల్లి రెబ్బ ఒక పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఘాటు ఉండేటట్లు చూసుకోండి. దానిలోనే ఒక పావు స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను. దానిలోనే కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం కూడా వేసేసుకున్నాను. ఎక్కువ ఘాటు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఘాటు స్మెల్కి వాటర్ అనేవి ఘాటు స్మెల్కి ఎక్కువ బల్లులు అనేది రాకుండా ఉంటుంది. ఈ మూడు బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టెయిన్ చేసుకోండి. మనం స్ప్రే బాటిల్లో వేస్తాం కాబట్టి మనకి నలకలని అడ్డు రాకుండా ఉండడానికి ఆ వెల్లుల్లిని బాగా జ్యూస్ని పిండేసేసి స్టెయిన్ చేసేసాను. తర్వాత ఏ స్ప్రే బాటిల్లో పోసేసుకోండి, లేదంటే వాటర్ బాటిల్స్కి క్యాప్కి హోల్స్ పెట్టేసి కూడా వాడుకోవచ్చు అండి. మీరు ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకున్న తర్వాత ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా వెళ్ళండి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మెయిన్గా వచ్చేది బల్లులు కార్నర్స్లో కానివ్వండి, లేదంటే మనం బాల్కనీ ఏరియాస్లో కానీ డోర్స్ దగ్గర కానీ వస్తూ ఉంటాయి కదా, కాబట్టి ఆ మెయిన్ డోర్స్ దగ్గర మీకు ఎక్కడెక్కడైతే వస్తాయి ఈ సైడ్ నుంచి బల్లులు వస్తాయి అంటారో ఆ దగ్గర కొట్టేసేయండి వాటి దగ్గర. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న రోల్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా దంచుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే చిన్న పచ్చళ్ళు కానీ దంచుకోవాలంటే సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, మనం క్లాత్ పెడుతూ ఉంటాం, అదంతా క్లాత్ పెట్టి మళ్ళీ తీసి అది ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే అది ఎక్కువ టైం ప్రాసెస్ కాకుండా ఉండాలి అంటే ఇలాంటి గ్లూ పెట్టించేసి మన స్క్రబ్బర్ని అంటించేసేసారనుకోండి మనకి డస్టర్ లాగా సూపర్గా పనికొస్తుందండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి, మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ మాత్రమే తీసుకోండి, క్యాప్ ఏదైనా కానివ్వండి ప్లాస్టిక్ తీసుకోండి. దానిలో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, బేకింగ్ పౌడర్ని కూడా 4 స్పూన్స్ వేసేసాను. వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని కూడా వేసేసండి. దీన్ని దేనికి యూజ్ చేస్తామని కూడా చూపిస్తున్నాను చూడండి. దీనిలో హార్పిక్ కొంచెం అంటే కొంచెం వేసేసండి, మంచి నురగలాగా పైకి ఫామ్ అవుతుంది చూడండి, చూపిస్తాను. టిప్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారు అనుకోండి, వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుందండి. అప్పుడు మీరైతే వెంటనే చూసేయచ్చు. అండ్ నాకు లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. మనకు గోడల పైన ఇలాంటి మరకలు పడుతూనే ఉంటాయి, అలాగే డోర్స్ పైన కూడా పడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం క్లీన్ చేయడం చాలా ఇబ్బందినిగా అనిపిస్తుంది కదా. ఈ ఫోమ్ ఏదైతే ఉందో దీన్ని అప్లై చేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. డోర్స్ పైన కూడా చూపిస్తాను అనగా ఎంత సోప్ మరకలు పడి చండాలంగా కనిపిస్తుంది. డోర్స్ పైన కూడా ఈ ఫోమ్ని అయితే అప్లై చేసండి. దీన్ని 10 నిమిషాలు వదిలేసిన తర్వాత మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసే తర్వాత వాటర్తో క్లీన్ చేసండి, మన నీట్గా అయితే క్లియర్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఏది బాగా నచ్చుతుంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి, లైక్ అయితే ఇచ్చేసి. నెక్స్ట్ టిప్ వచ్చేస్తుంది లేడీస్కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ది బెస్ట్ పని. మనం కొత్త చీపురుని తీసుకొచ్చిన వెంటనే డైరెక్ట్గా ఊడ్ చేసామా అనుకోండి, ఆ చీపురు దుమ్ము అనేది మన ఇంట్లో ఉన్న దుమ్ము కంటే ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఇలా కొత్త చీపురుని తీసుకొచ్చిన వెంటనే ఒకసారి రైస్ బ్యాగ్లో పెట్టేసి తాళంబుర్ర ఉంటుంది కదా, తాళంబుర్రతో నీట్గా క్లీన్ చేసామనుకోండి చిన్న చిన్న దుమ్ము ఏదైతే మొత్తం రైస్ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ రైస్ బ్యాగ్ని డైరెక్ట్గా మనం డస్ట్బిన్లోకి అయితే వేసేసుకోవచ్చు. లేదు అంటారు తాళంబుర్రలు అయితే మనం బట్టలు ఉతికిన బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోటి కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోండి,
చిన్న చిన్న దుమ్ముతో ఈజీగా అయితే వచ్చేస్తుంది. నాకు పాత చీపురు అవైలబుల్లో ఉంది కాబట్టి నేను పాత చీపురుతో చేస్తాను, మీకు కొత్త చీపురు తీసుకొచ్చారు అనుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా దుమ్ము అనేది రైస్ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే రైస్ బ్యాగ్లోంచి తీసి డస్ట్బిన్లోకి వేసుకోవచ్చు అండి. నాకు పాత చీపురు కొత్త చీపురు అవైలబుల్లో లేదు కాబట్టి పాత చీపురుతో వచ్చే దుమ్మును మాత్రమే చూపిస్తాను, ఇంకా కొత్త చీపురుకి ఇంకా ఎక్కువ అయితే వస్తుందండి. ఈ టిప్ ట్రై చేయండి, మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తామని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు హ్యాపీగా ఉండే హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటుంది.